హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మీకు భారీ అప్డేట్ అండి. ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. 10th పాస్ అయిన వాళ్లకు 888 ఎంటీఎస్ ఉద్యోగాలు, 888 ఉద్యోగాలు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లకు 7547 ఉద్యోగాలు అన్నమాట. సో మొత్తంగా మనకు 8000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని చెప్పేసి అఫీషియల్గా మనకు ఒక నోటీస్ అయితే విడుదల చేశారు. సో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు, మగవాళ్ళకి ఎన్ని, ఆడవాళ్ళకి ఎన్ని, అన్నీ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియోని ఎవరు అస్సలు మిస్ చేయొద్దండి. సో ఈ అప్డేట్ మీకోసం నేను తీసుకొచ్చాను వెంటనే, మనకు రిలీజ్ అయిన వెంటనే అన్నమాట. ఓకే, ఈ వీడియో చూసి అన్ని కూడా మీరు తెలుసుకోండి, ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు. సో ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు అనమాట. సో అయితే ఫ్రెండ్స్, మీకోసం ఈ యొక్క అప్డేట్ రాగానే మీ దగ్గర తీసుకొస్తున్నాను కదా, నా కోసం ఒక చిన్న లైక్ చేస్తే మీ సొమ్మేం పోదు కదా. సో ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కూడా చాలా మోటివేషన్ వస్తుంది సో ఇలా వీడియోస్ చేయాలని చెప్పేసి. సో కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో మనకు టెంటేటివ్లీ 7547 ఉద్యోగాల మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో 5056 మగవాళ్లకు, 2491 ఉద్యోగాలు ఆడవాళ్లకు. మనము సెప్టెంబర్ మంత్లో 2023 గాను సెప్టెంబర్ మంత్లో నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వబోతుంది. ఓకేనా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ ఢిల్లీ, న్యూ పోలీస్ లైన్స్ కింగ్స్ వే క్యాంప్ ఢిల్లీ నుంచి మనకి నోటీస్ అనేది ఎప్పుడు రావడం జరిగిందండి, 10th తారీఖున నోటీస్ అయితే విడుదల చేశారు. అసలు ఏంటి నోటీస్ అంటే, సో నరేష్ యాదవ్ అనే అతను, సో ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సో అడగడం జరిగిందనమాట. అసలుకు ఢిల్లీ పోలీస్ ఈ యొక్క విభాగాలలో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా లేదా అని చెప్పి చూడండి. ఇన్ఫర్మేషన్ సౌట్ అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005, ఆ యొక్క యాక్ట్కు సంబంధించి మనకు ఆర్టీఐ పెట్టడం జరిగిందనమాట. విత్ రిఫరెన్స్ టు యువర్ ఆర్టీఐ అప్లికేషన్ డేటెడ్ ఫిబ్రవరి 26 అతను మనకు ఆర్టీఐ పెట్టడం జరిగిందనమాట. ద ఇన్ఫర్మేషన్ సౌట్ బై యు అండర్ ఆర్టీఐ యాక్ట్ రిసీవ్డ్ ఇన్ దిస్ ఆఫీస్ 25 రిసీవ్ అయింది వైడ్ ఆన్లైన్ ఆర్టీఐ రిజిస్ట్రేషన్ నెంబర్ సబ్సిక్వెంట్లీ ఫర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టీఐ యాక్ట్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సెల్. సో మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారంగా సో ఇవైతే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. ఎవరు? మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఢిల్లీ, ఇది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు. సో మనకు రిప్లై ఇవ్వడం జరిగిందండి. మొత్తం 7547 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, కానిస్టేబుల్ ఉద్యోగాలు 5056 మగవాళ్లకు, 2491 ఆడవాళ్లకు ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ మగవాళ్లకు 5056 ఉద్యోగాలు ఉన్నాయి కదా, అందులో ఓపెన్ కేటగిరీకి 3053, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 542, ఓబీసీ వాళ్లకు 287, ఎస్సీ వాళ్లకు 872, ఎస్టీ అభ్యర్థులకు 302 ఉద్యోగాలు, ఆడవాళ్లకు 2491 ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదండి. సో అందులో ఓపెన్ కేటగిరీకి 1502 ఉద్యోగాలు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 268 ఉద్యోగాలు, ఓబీసీ అభ్యర్థులకు 142, ఎస్సీ అభ్యర్థులకు 429, ఎస్టీ అభ్యర్థులకు 150 ఉద్యోగాలు. సో మొత్తంగా ఓపెన్ కేటగిరీకి 4555 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 810 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి, ఓబీసీ వాళ్లకు 429 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఎస్సీ అభ్యర్థులకు 1301 ఉద్యోగాలు, ఎస్టీ అభ్యర్థులకు 452 ఉద్యోగాలు అయితే మనకు సెప్టెంబర్ మంత్లో క్లియర్గా ఏ నెలలో వస్తుంది అని క్లియర్గా ఇచ్చేసారనమాట. సో విచ్ విల్ బి అడ్వర్టైజ్డ్ బై ఎస్ఎస్సి వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ చేపడతారు ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023 అని చెప్పి మనకు క్లియర్గా చెప్పారండి. ఇక ఆ తర్వాత మనకు 10th అభ్యర్థులకు 888 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, టోటల్ 888 వ్యాకెన్సీస్ ఉన్నాయండి ఎంటీఎస్ సివిలియన్ సంబంధించి ఢిల్లీ పోలీస్ విభాగాలలో. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా
ద్వారా ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేస్తాము. అంటే ఎస్ఎస్సి వాళ్ళే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2023 సంవత్సరంలో. అంటే ఈ సంవత్సరం అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. 888 వ్యాకెన్సీస్ అనమాట. అందులో ఓపెన్ కేటగిరీకి 407, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 88, ఓబీసీ అభ్యర్థులకు 274, ఎస్సీ అభ్యర్థులకు 58, ఎస్టీ అభ్యర్థులకు 61 ఉద్యోగాలు అని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ చేశారండి. ఓకేనా? సో ఇది అఫీషియల్ నోటీసు. సో మీరు కావాలంటే ఈ యొక్క ఆర్టీఏ యాక్ట్ కింద మీరు గూగుల్లో సెర్చ్ చేయని తెలుసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది మీకు చాలా యూస్ఫుల్ నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఉద్యోగాలు ఎప్పుడు రాబోతాయి, ఎన్ని వస్తాయి అని చెప్పి మనకు క్లియర్గా అర్థమైపోతే మనం ఒక ప్లానింగ్ వేసుకొని ఓకే సెప్టెంబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది అంటే మళ్ళీ తర్వాత మనకు ఆ ప్రాసెస్ అంతా జరిగి ఎగ్జామినేషన్ పెట్టడానికి అంతా కూడా మనకు రేపటి సంవత్సరం 2023 జనవరిలో అలా ఎగ్జామినేషన్స్ ఉంటాయి. తర్వాత రేపటి సంవత్సరం మే కల్లా మనము పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్పి ఒక ఐడియా రావచ్చు. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు సపోజు మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలిసిపోయింది. సెప్టెంబర్లో మనకు 12 తరగతితో మనకు వస్తాయి. ఈ 12 తరగత 10th తరగత అని ఎలా చెప్తున్నాను నేనంటే, సో ఇంతకుముందు ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఎలా ఇచ్చారని చెప్పి చూసి నేను చెప్తున్నాను అనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు madhujobs.com వెబ్సైట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. ఫీజు ఎంత ఉంటుంది, వయసు ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి క్లియర్గా రాశాను అనమాట ఒక ఆర్టికల్. ఓకేనా? మీరు చదవచ్చు, కింద లింక్స్ ఉంటాయన్నమాట. అలాగే నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు మనకు మార్చి కదా, ఇంకా మనకి చాలా గ్యాప్ అయితే ఉందండి నోటిఫికేషన్ అవడానికి. మీరు ఇప్పటి నుంచి ఒక శ్రద్ధగా ఒక ప్లానింగ్ చేసుకొని, నేను మీకు చెప్పాను దాంట్లో నా ఆర్టికల్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అని చెప్పి. సో దాని ప్రకారంగా మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోతే అప్పటికల్లా నోటిఫికేషన్ వచ్చేటప్పటికల్లా మీరు మంచిగా ఒక సన్నద్ధమై ఉంటారనమాట. నోటిఫికేషన్ రాగానే మళ్ళీ ఒకసారి తరు అంటే రిమైండ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ అన్నీ కూడా. సో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయగలరు ఒక్కసారి ఊహించుకోండి. ఏంటంటే మన వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, సో జాబ్ కొట్టాలి అని ఒక చిన్న పేరాశ అనమాట. సో నా ఛానల్ చూసే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తే నాకు కూడా చాలా హ్యాపీ. కోట్లు సంపాదించినంత హ్యాపీ అండి నిజంగా. మన ఒకతను పెట్టాడు కామెంట్, నా మీ వల్ల నాకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో బీసీ సూపర్వైజర్ జాబ్ ఏదో వచ్చిందని చెప్పేసి నేను ఆ కామెంట్ని పిన్ కూడా చేసి మీకు కమ్యూనిటీ సెక్షన్లో పెట్టాను. జాబ్ వచ్చిందని చెప్పడానికి నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఏమొస్తుందండి, ఎలా కొనుక్కోవచ్చండి అంత హ్యాపీని. కాబట్టి మీరందరూ జాబ్ సాధించాలి అండి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అని భావిస్తున్నాను. సో మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే నా వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.